రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. రే, నవీనానికి ఫోన్ చేయరా. ఏం వేయరా? అరే ఏమైందిరా? బ్యాలెన్స్ ఇవ్వమమ్మా. ఏమున్నావురా నువ్వు? హలో, ఎక్కడరా? వస్తున్నా మామా. ఓకే, మన స్పాట్కి రా. వస్తుండట వాడు. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్. అరే ఏంటి రాయుడు, ఎప్పుడు ఫోన్ అయినా అరేంజ్? అది కాదు రైడు, మనతో మాట్లాడి నీకు వచ్చినా పోరితో మాట్లాడి నీకు వచ్చినా ఎప్పుడు ఫోను ఫోను పోరేనారా? అరే రాకెట్ రారా, ఫైవ్ మినిట్స్ మళ్ళీ చేస్తా. నాకు లవర్ ఉందని కుల్లారా మీకు? అరే మామా నాకు డౌట్ రా, ఇంతకీ నీ లవర్ నీ హార్ట్ చూసి లవ్ చేస్తుందా, గ్లామర్ చూసి లవ్ చేస్తుందా, మనీ చూసి లవ్ చేస్తుందా రా? అఫ్ కోర్స్ రా, ఈ రోజుల్లో మనీ చూసి అందం చూసి లవ్ చేస్తున్నారు. రే అందరు అలా ఏముండరా, హార్ట్ చూసి లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అరే వీడి చెప్పురా, ఈ రోజు అలాంటి అమ్మాయిలే లేరు. రే ఉంటారా, నేను ప్రూవ్ చేస్తా. సరేరా, నువ్వు ఒక అమ్మాయి లవ్ చేసి నేర్పించను. ఓకేరా, ఫైవ్ డేస్లో ప్రూవ్ చేస్తా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సరేరా, నేను చూపించిన అమ్మాయి లవ్ చేసి నిరూపించరా. సరేరా. హే శివాని, అమ్మేరా
నేను లవ్ చేసిన అమ్మాయినే చూపించాను. ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఇంకేంట్రా, ఎలా పిలవాలో తెలియడం లేదు. టెన్షన్గా ఉందిరా. పిలువురా, హెడ్ అవుతాడే. ఓయ్ నిన్నే దెబ్బలు తగ్గాయా? నీకెలా తెలుసు? నిన్న నన్ను చూస్తూనే పడ్డావుగా. ఐ నో. నీ నంబర్ ఇవ్వు. వై ఊరికే వన్డేకే నంబర్ ఇచ్చేయాలా? ఓకే బాయ్. నంబర్ ఇవ్వా అంటేనే బాయ్ చెప్పేస్తాడా? ఎందుకంట? ఏమో మని చెప్తా. వినిపించిందిగా? నన్న అవాయిడ్ చేస్తాడా? అవాయిడ్ అంటే ఏంటో నేను చూపిస్తా. రే నవీన్ ఇటు రారా. ఎక్కడాకొచ్చిందండి మ్యాటర్? నువ్వు చెప్పింది కరెక్టేరా? ఈ కాలంలో మనసును చూసి ప్రేమించే వాళ్ళు లేరు. ఇప్పుడు తెలిసిందండి, నేను ఫస్ట్ చెప్తే నమ్మలే, ఇప్పుడు నీకు అర్థమైందా? సరేరా, నేను వెళ్తున్నా. హాయ్. ఏమైందిరా, సడ కూర్చున్నా? శివాని నాతో మాట్లాడడం లేదురా, మొత్తానికి పట్టించుకోవట్లేదు. ఇంకేమో అర్థం కావట్లేదురా. అరే ఇంకా వండింది కదా, టైం ఉంది, ఏం చేస్తాం? అదే రా, ఆలోచిస్తున్నా. సరేరా, నేను వెళ్తున్నా, ఇంటి రోజుకి ఆలోచన. నవీన్ గారు చాలా బాధపడుతున్నాడు, ఎలాగైనా శివంతో మాట్లాడతానని కన్విన్స్ చేయాలి. హాయ్ శివాని, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నవీనతో ఎందుకు మాట్లాడతావు? ఎందుకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అసలు వాళ్ళ గురించి నీకేం తెలుసు అని అవాయిడ్ చేస్తున్నా. ఇంకేం తెలియాలి? తెలియాల్సిన అవసరం లేదు. వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అసలు జరిగింది ఏంటంటే, నా లైఫ్లో నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించినా వాళ్ళు నాకు దూరం అయిపోతూ ఉంటారు. సో అందుకే అందరికి దూరంగా ఒంటరిగా కూర్చున్నా. మరి నిన్ను ప్రేమించే వాళ్ళకు కూడా దూరంగా ఉంటావా? నన్ను ప్రేమించే వారు ఉంటే ప్రపంచంలో నాకన్నా హ్యాపీగా ఎవరు ఉండలేరు, కానీ నాకు ఆ వారిని దేవుడు ఇవ్వలేడు.
ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అమ్మాయి మనసులో నాకంటూ ప్లేస్ సంపాదించుకోలేకపోయాను. సో అప్పుడే అర్థమైంది ఒంటరితనమే నా జీవితం. ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేసి దూరంగా వెళ్తుంటే మాత్రం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం ఎంత తప్పో, ఇష్టపడిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా అంతే తప్పు. నీ ఒంటరి జీవితాన్ని వదిలేసి నా జీవితంలోకి వస్తావా? ఐ లవ్ యూ నవీన్, లవ్ యూ సో మచ్. నన్ను లవ్ చేస్తున్నావు అని తెలుసు, కానీ నీ ప్రాణం కన్నా ఎక్కువ నన్ను లవ్ చేస్తున్నావు అని మీ ఫ్రెండ్ చెప్పేంత వరకు నాకు తెలియదు. హాయ్ శేఖర్, నేను శివానిని. చెప్పు శివాని. రేపు మార్నింగ్ 9:00 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి రా. ఓకే ఓకే, వస్తా. నేను నీ వెనుకున్న డబ్బును చూసి కాదు నీ మనసును చూసి ప్రేమించాను. ఐ లవ్ యూ టూ.